బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగు రాకేష్ రెడ్డి అన్న, మాస శ్రీనివాస్, మన మురుసు బుచ్చపతి, కట్టంగూరు మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఉండాల నరేష్ గారు, అసెంబ్లీ కన్వీనర్ బీజేపీ జయాదు రామకృష్ణ, మండల టౌన్ ప్రధాన కార్యదర్శి జగన్ కుమార్, బీజేఎం నాగపూర్ మండల ప్రజెంట్ ముంకుంట్ల గణేష్, ఓబీసీ మండల అధ్యక్షుడు నాగకృష్ణ, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 14 పంటలకు గాను ఎంఎస్పీని పెంచడం జరిగింది. గతంలో ఏ ప్రభుత్వం పెంచనంతగా మా ప్రభుత్వము రికార్డు స్థాయిలో 14 పంటలకు పలు సందర్భాల్లో మరి ఎంఎస్పీని పెంచి రైతులకు న్యాయం చేసేటువంటి ఒక ప్రయత్నం చేసింది. అదే కాకుండా గత అనేక సంవత్సరాల నుండి మరి వ్యాపారస్తుడు తయారు చేసేటువంటి వస్తువు తాను ఎక్కడైనా అమ్ముకునేటువంటి వెసులుబాటు ఉన్నప్పుడు రైతు తాను పండించినటువంటి పంటను తాను ఎక్కడ కావాలంటే అక్కడ ఏ ధరకు కావాలంటే ఆ ధరకు అమ్ముకునేటువంటి స్వేచ్ఛ ఎందుకు లేదని చెప్పేసి మరి రైతు సంఘాలు, రైతు నాయకులు, రైతు సంస్థలు, రాజకీయ పార్టీలు పోరాటం చేస్తూ వచ్చినాయి. మరి ఆ యొక్క డిమాండ్ను ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నెరవేర్చడం జరిగింది. ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ను రద్దు చేసి రైతులు తాము పండించినటువంటి పంటను ఎక్కడైనా అమ్ముకునేటువంటి ఒక వెసులుబాటును మా ప్రభుత్వం కల్పించింది. అంతేకాదు మరి కేంద్ర ప్రభుత్వము మరి రైతులు తాము పండించినటువంటి పంటకు ముందే ధరను నిర్ధారించుకునేటువంటి ఒక వ్యవస్థను కూడా ఈరోజు చట్టబద్ధం చేయడం జరుగుతూ ఉంది. ఆ రకంగా రైతులకు న్యాయం చేసేటువంటి ఒక ప్రక్రియ మేము ప్రారంభిస్తే ఈరోజు రైతుల ముఖంలో ఉన్నటువంటి సంతోషాన్ని చూసి ఓర్వలేక ఇక్కడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు విద్యుత్ బిల్లును తెరలోకి తీసుకొచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద, భారతీయ జనతా పార్టీ మీద ఈరోజు బురదల్లేటువంటి ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కొత్తగా బీజేపీ తీసుకొచ్చేటువంటి విద్యుత్ బిల్లు వల్ల రైతులకు అన్యాయం జరుగుతుంది, రైతులకు ఉచిత కరెంటును ఇవ్వలేము, రైతులకు భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి ఈరోజు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇస్తా అంటే మేమెందుకు అడ్డుకుంటాం? రైతులకు ఏం కావాలి మొత్తం అందరికీ ఇవ్వండి, ఈ రాష్ట్రంలో అందరికీ ఇవ్వండి, దాన్ని కూడా మేము అడ్డుకోము. భారతీయ జనతా పార్టీ ఒక ప్రబలమైనటువంటి ఒక రాజకీయ శక్తి ఈ దేశంలో. దేశంలో అధికారం ఉన్నాం, సగానికి పైన రాష్ట్రాల్లో అధికారం ఉన్నాం, రైతుల గురించి ఆలోచించేటువంటి పార్టీ. అందుకనే సాయి హెల్త్ కార్డు తీసుకొచ్చినాం, ఫసల్ బీమా యోజన తీసుకొచ్చినాం, ఎంఎస్పీలను పెంచినాము, కృషి సించాయి యోజన తీసుకొచ్చినాం, ఈయన అనేక పథకాలను తీసుకొచ్చినాం. మేము దేశంలో యూరియా కొరత లేకుండా చేసినాం, దేశంలో విద్యుత్ కోతలు లేకుండా చేసినాం. మమ్మల్ని రైతు వ్యతిరేక శక్తులు అంటారా? సిగ్గుండాలి మాట్లాడడానికి. ఏం మాట్లాడుతున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం? మీరు వ్యవసాయానికి ఇచ్చేటువంటి సబ్సిడీలు ఏవైతున్నాయో
వాటిని నేరుగా రైతులకు అందించండి, సరైనటువంటి సమయంలో ఆ సబ్సిడీలు అందించండి అని చెప్పేసి మేము బిల్లు తీసుకొస్తా ఉంటే, మీరు ఈ బిల్లు వల్ల ఉచిత కరెంట్ ఇవ్వలేమని మాట్లాడతారా? మీరు సబ్సిడీల పేరు చెప్పి ఉచితాల పేరు చెప్పి ఈరోజు డిస్కామ్లకు మీరు చెల్లించాల్సినటువంటి బకాయిలు చెల్లించకపోవడం వల్ల వేల కోట్ల రూపాయల అప్పులు చేస్తా ఉన్నాయి డిస్కామ్లు. డిస్కామ్లు కంప్లీట్ గా నిర్వీర్యమయ్యేటువంటి ఒక పరిస్థితి వచ్చింది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ముఖ్యంగా. గతంలో కూడా డిస్కామ్లు వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే నడవలేనటువంటి ఒక పరిస్థితి వస్తే కేంద్ర ప్రభుత్వం ఉదయ పథకం తీసుకొచ్చి మొత్తం అప్పులను బ్యాలెన్స్ షీట్ ను కాస్త క్లీన్ చేస్తే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ చెల్లించకపోవడం వల్ల ఈరోజు 10,000 కోట్ల రూపాయలు అప్పులు ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు డిస్కామ్లకు కలిగింది. మీరు చెల్లించాల్సినటువంటి సబ్సిడీలు ఎందుకు చెల్లించలేమని అడుగుతున్నాం. మీరు చెల్లించకపోవడం వల్ల ఈరోజు అప్పులు చేయడం వల్ల ఈరోజు డిస్కామ్లు ప్రజల మీద భారం వేస్తున్నాయి, ప్రజల యొక్క విద్యుత్ బిల్లులు పెరుగుతున్నాయి. నేను ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు సామాన్యులకు మీరు వేసేటువంటి బిల్లులు ఎందుకు 5 రెట్లు 10 రెట్లు పెరిగినాయో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. 200 రావాల్సినటువంటి విద్యుత్ బిల్లు ఈరోజు ఎందుకు 1,000 రూపాయలు 2,000 రూపాయలు వస్తున్నదో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 500 రావాల్సినటువంటి బిల్లు ఎందుకు 2,000 3,000 వస్తున్నదో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనికి ఎవరు కారణం? మీరు విద్యుత్ బిల్లుల పేరు మీద ప్రజల సొమ్ము దండుకోవాలనేటువంటి దురాలోచనను మీరు పక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సంస్కరణను స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చేసినటువంటి ఈ ఘనకార్యం వల్లనే ఈరోజు విపరీతమైనటువంటి విద్యుత్ బిల్లులు 6 రూపాయలకు 7 రూపాయలకు కూడా యూనిట్ మీరు కొనాల్సినటువంటి ఈరోజు పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న స్లాబ్ల పేరు మీద ప్రజల్ని మొత్తం తప్పుదోవ పట్టిస్తా ఉన్నది, నిండా ముంచుతున్నది. ఈరోజు మేము 24 గంటల కరెంట్ ఇచ్చిన దేశాలు ఎవరు ఇవ్వలేని మాట్లాడుతారు. ఇంతకంటే దుర్మార్గమైనటువంటి మాటలు ఇంకేమైనా ఉన్నాయా? ఈరోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో 24 గంటల కరెంట్ వస్తున్నది. వాళ్ళందరూ కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, మీరు ఒక్కసారి వివరాలు సేకరించండి. కేవలం ఒక తెలంగాణ రాష్ట్రం కాదు, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఈరోజు నరేంద్ర మోడీ గారు చేపట్టినటువంటి సంస్కరణల వల్ల, ఉత్తరాదిని దక్షిణాది గ్రిడ్తో అనుసంధానం చేయడం వల్ల, అనేక పవర్ ప్లాంట్లను నెలకొల్పడం వల్ల, సోలార్ను ఎంకరేజ్ చేయడం వల్ల 100 గిగావాట్ల సోలార్ పవర్ను జనరేట్ చేసేటువంటి ఒక ప్రణాళిక అమలు చేయడం వల్ల దేశంలో ఈరోజు మిగులు విద్యుత్ ఉన్నది. కానీ ఈ మనగాడు ఏం చెప్తాడంటే, నేనొక్కనే సిపాయిని, నేను ఒక్కనే ఫైల్ మార్ని దేశంలో, నేనొక్కనే ఇస్తానా విద్యుత్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఉచిత కరెంట్ ఇస్తా ఎవరు ఎట్లేం మాట్లాడతాడు, చలిస్తానా చెప్పాలి. నీకు సమాధానం, నీ ఇంట్లో నుండి ఇస్తున్నావా అని సూటిగా అడుగుతున్నావు నేను. ఈరోజు క్రాస్ సబ్సిడీల పేరు మీద నువ్వు ఉచిత కరెంట్ ఇస్తున్నావు, వాస్తవం కాదని అడుగుతున్నా. కామన్ పబ్లిక్ ఈరోజు 5 రూపాయలకు 6 రూపాయలకు నువ్వు యూనిట్ ఇచ్చుకుంటూ దాంట్లో ఇచ్చాల్సినటువంటి డబ్బులను క్రాస్ సబ్సిడీ పేరు మీద వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇస్తున్నావు, ఎవరు తెలియదు ఇది? ఏదో నువ్వు సొంతంగా ఇస్తున్నట్టు, నీ బడ్జెట్ చెల్లించాలి ఇస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో చెప్పండి. మీరు ఉచిత కరెంట్కి ఎంత కేటాయించినో చెప్పండి. ఎందుకు ఈ దొంగ మాటలు? మిత్రులారా, నేను ఇంకొక విషయం కూడా మీ ముందు పెట్టదలుచుకున్నాం.
వ్యవసాయానికి ఉచిత కరెంటు పేరు మీద ఈరోజు 100 కోట్ల రూపాయలు ప్రభుత్వం దోచుకుంటా ఉన్నారు. 100 ఇళ్ళు వ్యవసాయానికి వినియోగమవుతున్నాయని చెప్పి రిజిస్టర్లో రాస్తే దాంట్లో కేవలం 20 అంటే 20 యూనిట్లు మాత్రమే వ్యవసాయానికి వినియోగమవుతున్నాయి. 80 యూనిట్లు ఈరోజు వాళ్ళ తావేదారుల యొక్క కంపెనీలకు తరలించుకోబోతా ఉన్నారు. లాసెస్ పేరు మీద, థెఫ్ట్ పేరు మీద ఈరోజు రైతుల అకౌంట్లో వేసి, వ్యవసాయం అకౌంట్లో వేసి ఈరోజు వేల కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. వీళ్ళు వాస్తవం కాదా అని అడుగుతున్నా నేను. మొత్తం 365 రోజులు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని 24/7 నడిచినా కూడా మీరు వ్యవసాయానికి చూపెట్టేటువంటి లెక్క సరిపోవడం లేదు. అంటే ఇందులో పెద్ద గోల్మాల్ జరుగుతూ ఉన్నాయని. గతంలో కూడా నేను అనేక సందర్భాల్లో మేము భారతీయ జనతా పార్టీ నుంచి చెప్పాము, మీరు ఈఆర్సీ లేకుండా, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ లేకుండా చైర్మన్ నియమించగ్రిమెంట్ చేసుకుంటున్నారు, దమ్ముంటే వాటి మీద ఎంక్వైరీ చేయమని చెప్పి మేము డిమాండ్ చేసినాం. సిబిఐ ఎంక్వైరీ పెట్టండి. ఎన్ని 100,000 కోట్ల రూపాయలు పందికొక్కులాగా మెక్కిల్లో మీరు బయటపడుతుంది. ఈ రకంగా మొత్తం విద్యుత్ బిల్లు పేరు చెప్పి బీజేపీ మీద బురద వెళ్ళేటువంటి కార్యక్రమం మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ విద్యుత్ శాఖ మంత్రి యొక్క జిల్లా ఇది. ఇంత దుర్మార్గంగా మాట్లాడద్దు. నేను ఒక్కటి, మా ప్రభుత్వము ఉత్తరాది గ్రిడ్ దక్షిణాది గ్రిడ్తో అనుసంధానం చేయకపోతే మీ ముఖానికి 9 గంటలు కరెంట్ అయినా మీరు ఇవ్వగలిగే వాళ్ళ? ఎక్కడ మీకు కరెంటు? ఎక్కడ మీరు ప్రొడ్యూస్ చేసిన కరెంటు? 8,000 మెగావాట్లు ప్రొడ్యూస్ చేసినావు. ఎక్కడ పవర్ ప్లాంట్ పెట్టినావు నువ్వు? 2014 తర్వాత ఎన్ని పవర్ ప్లాంట్లు స్టార్ట్ అయినాయి? వివరాలు ఇవ్వకుండా ప్రజల్ని మీరు తప్పుదోవ పట్టిస్తారా? మొన్న కేసీఆర్ మాట్లాడుతూ, ఆయన మాటలకైతే అంతే లేదు, ఏది పడితే అది మాట్లాడతాను. మొన్న ఆయన మాట్లాడుతూ, ఇంకొక వారంలో నేను తీపి కబురు చెప్తా మొత్తం ఆ కబురుకు ప్రపంచం బద్దలు కావాలని చెప్పాడు. మేమేందో అనుకున్నాం, అది మరి అదే అదే అదేం కబురు అని మేము అనుకున్నాం. విషయం ఏంటంటే ఈరోజు విపరీతమైనటువంటి కరెంటు బిల్లులతోని మొత్తం ప్రజలను హడలెత్తిస్తా ఉన్నాం. ఎక్కడివైనా ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూడా మా మిత్రులను అడిగితే కూడా, అన్న నువ్వు ఖచ్చితంగా విద్యుత్ బిల్లు మీద మాట్లాడాలంట, నువ్వు వస్తా అంటే కూడా ఒక మా కొంతమంది మాట్లాడాలంటే ఏం సమాధానం చెప్తారు దీన్ని జగదీష్ రెడ్డి? ఇదేనా మీరు అందించేటువంటి తీపి కబురు? ఓకే, దేశంలో ఎవరు అన్న రైతు మంది ఒప్పుకుంటాం, ఓకే, దాని తప్పేం లేదు. నువ్వు ఇచ్చినావు, ఇచ్చిన దాన్ని నేను చెప్పిన పంటలు వేస్తేనే రైతు బంధు ఇస్తా అంటే ఇది ఎక్కడ? నేను అరే శ్రమ అయినది రైతుది, విత్తనాల సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది, పనిముట్ల సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది, ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, సించాయి యోజన కింద డ్రిప్ ఇరిగేషన్లో సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఇన్ని కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా నువ్వెవరు రైతులకు షరతులు విధించడానికి? రైతుల యొక్క స్వేచ్ఛను హరించే విధంగా ఈ కరెక్ట్ కాదు. ఇది ఒకే ఊర్లో రాగడి ఉంటుంది, ఒక ఊర్లో శిలక కూడా ఉంటుంది. రాగడిలో ఒక పంట ఇస్తాం, శిలకలు ఇంకో పంట ఇస్తాం. అంతేగాని నువ్వు మొత్తం చిట్యాల మొత్తం లేదా గుండ్రాంపల్లి మొత్తం ఒకటే పంట వేయాలి? ఇది ఎక్కడ న్యాయం అండి? నాకు అర్థం కాదు. నువ్వెవరు చెప్పడానికి? నీకంటే ఎక్కువ రైతుకు తెలుసు. వ్యవసాయ శాస్త్రవేత్తలను మించినటువంటి శాస్త్రవేత్తలు మన రైతులు. 100,000 సంవత్సరాలుగా ఈ వృత్తినే నమ్ముకొని, ఈ భూమినే నమ్ముకొని పంటలు పండించేటువంటి రైతు కంటే ఎక్కువ తెలుసా వీళ్ళకు? ఏ పంట ఏ భూమిలో ఏం పండుతుంది అనేది? నీ ముఖానికి సాయిల్ హెల్త్ కార్డు తీసుకొచ్చి ఇంకా సాయిల్ను టెస్ట్ చేయమని వేయాలి కానీ ఇప్పుడు మళ్ళీ మీరు తీసుకొచ్చి
ఇది చేస్తేనే మేము రైతు బంధు ఇస్తాం. కేవలం రైతు బంధును ఎగ్గొట్టడానికే ఈ యొక్క ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైతు బంధును ఎగ్గొట్టడానికే ఇప్పటికే 40% మంది రైతులకు రైతు బంధు రావడం లేదు. ఈ రాష్ట్రమైనటువంటి ఆర్థిక విధానాల వల్ల రాష్ట్రం మొత్తం లూటీ అయిపోయినాయి. ప్రభుత్వానికి ఆదాయం లేదు, జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. 50% జీతాలు కట్ చేసిండ్రు, 50% పెన్షన్లు కట్ చేసిండ్రు. ఈ పరిస్థితుల్లో రైతు బంధును ఎట్లా కట్ చేయాలనే ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఈ విధమైనటువంటి రైతు బంధు ఎట్టి పరిస్థితుల్లో పార్టీ ఈ విషయంలో చూస్తూ ఊరుకోదు, తప్పకుండా దీని మీద ప్రతిఘటన ఉంటుంది. నెంబర్ 2, నెంబర్ 3, ధాన్యం కొనుగోలు విషయం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రోగం ఉన్నదండి. అది ఆ రోగం పేరేందో మరి ఎవరైనా డాక్టర్ చెప్పాలి, నాకేం తెలియదు. కేంద్రం ఏం చేసినా కూడా అది నేనే చేసినా అని చెప్తారు. ఈ టీఆర్ఎస్ ఎవడేం చేసినా నేనే చేసిన. ఈరోజు దేశం మొత్తం కూడా ప్రతి గింజర్ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంటే నేనే కొనుగోలు చేస్తున్నా అని చెప్పేసి వీళ్ళు డబ్బా కొట్టుకుంటుంది. గతంలో ఎఫ్సిఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసేది. ఎఫ్సిఐ ద్వారా కొనుగోలు చేయడం వల్ల వేస్టేజ్ అవుతా ఉన్నది, లాసెస్ పెరుగుతూ ఉన్నాయి, ప్రభుత్వానికి నష్టం జరుగుతున్నాయి అనే ఉద్దేశంతోనే ఈ గత కొన్ని సంవత్సరాలుగా మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రాలకు ఇచ్చి రాష్ట్రాలే నేరుగా రైతుల దగ్గర కొనుగోలు చేసేటువంటి ఒక ప్రక్రియను మేము మీకు డబ్బులు ఇస్తున్నాం మీరు ఏమంటున్నారు, అయితే మీరు ఉన్నట్ట. ఇది ఎక్కడ న్యాయం అండి? నాకు అర్థం కాదు. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తే నువ్వు కొనుగోలు చేస్తున్నావు, అనేక రకాల పంటలకు మేము ఎంఎస్పీ ప్రకటించినాం, కాటన్ మేము కొంటున్నాం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతోని, నువ్వేం చేసినావు 100 రూపాయల బోనస్ ఇచ్చినావు ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పంట కన్నా అని అడుగుతున్నా. 6 సంవత్సరాల కాలంలో ఒక 100 రూపాయల బోనస్ ఏ మొక్కజొన్నకో వరికో దేనికో ఒక్కదానికి బోనస్ ఇచ్చినావు అని అడుగుతున్నా. ఎట్లా మాట్లాడతారు మీరు? ధాన్యం కొనుగోలులో కూడా ఇంత అసమర్థత. ఇప్పటికీ ఇంకా ధాన్యం కొనుగోలు పూర్తి కాలే 30-40% వడ్డు ఇంకా కలాలాలు ఉన్నాయి. ఇంత అశ్రద్ధ అని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షుడు వచ్చి ఇక్కడ పోరాటం చేస్తే బత్తాయి రైతుల కోసం ఆయన మీద కేసు పెడతాం. ఎంత దమ్ముంది నీకు అని అడుగుతున్నాం కేసు పెట్టడానికి. మీ ఎమ్మెల్యేలు బర్త్డేలు చేసుకుంటారు, ఫంక్షన్లు చేసుకుంటారు, 100,000 మందితో కార్యక్రమాలు చేసుకుంటారు. మా అధ్యక్షుడు రైతుల గురించి ఆలోచన చేయడానికి వస్తే, రైతు మిత్రులతో మాట్లాడడానికి వస్తే మీరు కేసులు పెడతారు. బండి సంజయ్ మీద కేసులు పెడితే బగ్గు వంటది ఈ రాష్ట్రం, గుర్తుపెట్టుకోవాలి. గతంలో కూడా మీరు కరీంనగర్లో వారిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసిండ్రు. హిందువులను బంధువులు అన్నారు, బంధువులు ఎవరో హిందువులు ఎవరో ప్రజలు తెలిసిండ్రు. ఇప్పుడు కూడా అదే జరగబోతుంది, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి రైతుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి ఇమ్మీడియట్గా తక్షణమే వానలు పడకముందు కల్లాల్లో ఉన్నటువంటి వడ్లను మొత్తం కొనుగోలు చేయాలి. అమాలీలు లేరు, ట్రాక్టర్లు లేవు, లారీలు లేవు. మాట్లాడేది అమాలీలకు ఇన్సెంటివ్, బస్తాకు 20 రూపాయలు ఇన్సెంటివ్, ఏమవుతుంది? 800,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నావు. కాబట్టి ఉన్న సమస్యలను పరిష్కారం చేసి తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలి. రైతులందరూ కూడా ఈరోజు తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారు. ఎప్పుడు వర్షాలు వస్తాయో, ఎప్పుడు నా పంట ఖరాబ్ అవుతుందో, 6 వారం కష్టపడి పండించినటువంటి పంట నాశనం అయితే నా భవిష్యత్ ఏంది, నా పిల్లల భవిష్యత్ ఏంది అని చెప్పి ఆవేదన చెందుతున్నారు. కాబట్టి రైతుల గురించి తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మీకు స్టాఫ్ జరగకపోతే మొత్తం రెవెన్యూ స్టాఫ్ని అంతా దించాలి. తక్షణమే మొత్తం కొనుగోలు చేయాలి. ప్రభుత్వమే ఒకవేళ ఏమైనా నష్టం జరిగిన కూడా పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. పైసాతోని కట్టించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు మొన్న కూడా చూసిండు, చాలా సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది, కరీంనగర్లో ఒక రైతు పాపం ధాన్యం కొనుగోలు కావట్లేదని ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంది, సోషల్ మీడియాలో పెట్టిండు. ఇంత బాధాకరం అసలు. అరే డబ్బులు మేమే ఇస్తున్నాం కదా, కొనుగోలు చేయడానికి నీ కొంపే మునుగుతాంది,
అమరిల రాసిన 100,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ల పేరు మీద సంపాదిస్తలేరా? తెలియదు అందరికీ, ఓపెన్ సీక్రెట్ కదా. మరి ఎందుకు 100 కోట్లు పెట్టండి, రైతుల కంటే ఎక్కువ ఏమన్నది? కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద బదనాం చేసేటువంటి కార్యక్రమానికి మీరు తెర దించేసి దయచేసి రైతుల యొక్క సమస్యల గురించి ఆలోచన చేయాల్సిందిగా, అదేవిధంగా పెరిగినటువంటి విద్యుత్ బిల్లుల మీద రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఒక సమీక్ష నిర్వహించి పెంచినటువంటి బిల్లును తగ్గించేటువంటి ఒక ప్రయత్నం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం.